2020 ఫిబ్రవరి 26 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 ఈరోజు సూర్యరాశి కుంభం, ఇంకా చంద్రరాశి మీనం. ఈరోజు తిథి తదియా ముగింపు 4:12. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం, ముగింపు 10:08. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం. ఈరోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం 12:08 మధ్యాహ్నం 12:54 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 10:00. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:00 మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 ఉదయం 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 మధ్యాహ్నం 12:38 వరకు. ఈరోజు వర్జము లేదు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 2:54. ఈరోజు వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అలాగే మేషరాశి వారు ఈరోజు చాలా ఒత్తిడికి గురి అయ్యేటువంటి పనులనే ఎక్కువగా చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ప్రతి పనిని కూడా పంచుకుంటూ వారి సలహా మేరకు ముందుకు వెళ్ళడం మంచిది. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి శుభవార్త వింటారు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా చేసేటువంటి ఏ ఆలోచన అయినా, ఏ పని అయినా సరే ఇతరులతో చెప్పకుండా చేయడమే చాలా మంచిది. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు కనుక మీరు గోప్యంగా ఉండకపోతే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపార పరంగా చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగపరంగా మీ ఉద్యోగానికి సంబంధించి మీకన్నా చిన్నవారితో లేదా అనుభవం లేని వారితో ఈరోజు మీరు పని చేయవలసి రావచ్చు. ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు మేషరాశి వారు వారి వ్యాపార పరంగా అనుకూలత, ఆర్థిక స్థితిలో మెరుగుదల కోసం చేసేటువంటి ఏ పని అయినా సరే చాలా గోప్యంగా చేయండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు, ఇంకా నీలం రంగు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారికి ఈరోజు ఊహించని ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి వారి వ్యాపార పరంగా ఆకస్మికమైనటువంటి అనుకోని ధనలాభం కలుగుతుంది. అలాగే వ్యాపార పరంగా చేసేటువంటి ప్రతిదీ కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఇప్పటివరకు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను వింటారు. అలాగే మీ ఉద్యోగ పరంగా ఇతరులు ఇచ్చే సలహా ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీ ఉద్యోగానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు వృషభ రాశి వారు ఎక్కువ వరకు కూడా వారికన్నా వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తారు. అలాగే వారి కుటుంబంలో వారి ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తారు. వారికే వారు కొన్ని విషయాలలో పరిమితులను విధించుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ఏ ప్రయత్నం చేసినా కానీ అనుకూలిస్తుంది. భవిష్యత్తులో విహారయాత్రకు వెళ్లడం కోసం ప్రణాళికలను చేసుకుంటారు. దగ్గరి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకు సంబంధించి ఉన్న అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు బ్లూ కలర్ పువ్వులను వారి నిత్య పూజలో ఉపయోగించడం చాలా మంచిది. ముఖ్యంగా సరస్వతి అమ్మవారి ఆరాధన ఈరోజు ఎంతగానో అనుకూలిస్తుంది. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు, ఇంకా నీలం రంగు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారికి ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ వరకు కూడా వారికన్నా కూడా ఎదుటి వారికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎదుటి వారి కోసమే ఎక్కువగా పనులను చేస్తారు. అలాగే ఈరోజు మీరు చేయగలనో లేదో తెలియని విషయాలకు అస్సలు వాగ్దానం చేయకండి. ఇతరులను సంతోష పెట్టాలనో లేదా ఇతరుల కోసమే ఎక్కువగా ఖర్చులు చేయకండి. మిథున రాశి వారు ఈరోజు వారి కోసం వారు తగినంత సమయాన్ని కేటాయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావు. అలాగే వారి గురించి వారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా పనులను చేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారు వారి వ్యాపార పరంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. అయితే ఈరోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించి పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి
తుది తీర్పును కానీ తుది ఫలితాలు సంతకాలు ఇలాంటివి ఏవి కూడా చేయడం మంచిది కాదు. వ్యాపార పరంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఈరోజు అనుకూలించవు. అలాగే ఒక విషయంలో చాలా అసంతృప్తికి గురి అవుతారు. మీ వ్యాపారానికి సంబంధించి ఇతరులు చెప్పినంత విధంగా ఎదుటి వారి దగ్గర ఉండకపోవచ్చు. ఉద్యోగ పరంగా ఈరోజు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంకా మిథున రాశి వారు ఈరోజు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ముఖ్యంగా ఈరోజు మీరు ఆకుపచ్చ దుస్తులు ధరించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు చేసేటువంటి పనులు ఎక్కువ వరకు కూడా అనుకున్నంత తొందరగా పూర్తి కాకపోవచ్చు. అలాగే ఇతరుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు పూర్తి కావడం ఇంకా దానికి సంబంధించి ధనం అందడం ఇలా దానికి సంబంధించి ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతారు. అలాగే ఆ ఒత్తిడిని ఇతరులపై కోపంగా ప్రదర్శిస్తారు. ఈరోజు మీరు అతిగా ఇష్టపడేటువంటి వ్యక్తులపై ఎక్కువగా కోపాన్ని చూపిస్తారు. ఇంకా ఈరోజు మీ యొక్క ప్రతి పనికి కూడా అడ్డు తగిలేటువంటి వ్యక్తుల దగ్గర పట్ల మీ యొక్క ప్రవర్తన చాలా కఠినంగా ఉంటుంది. ఈరోజు కర్కాటక రాసేవారు అవసరానికి దగ్గర స్నేహితులను కొంత ధనాన్ని అప్పుగా అడుగుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార రంగానికి చెందిన వారు వారి వ్యాపారానికి సంబంధించి ఈరోజు ప్రతి అవకాశాన్ని ఇంకా ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగపరచు. ఈరోజు కర్కాటక రాశి వారికి ఎదురు లేకుండా ఉంటుంది. అలాగే జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులను పొందుతారు. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు కానీ స్థిరమైన ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు కర్కాటక రాశి వారికి అస్సలు అనుకూలించదు. అలాగే ఆరోగ్యపరంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇంకా ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం కర్కాటక రాసేవారు ఈరోజు అర్హులైన పేదవారికి పసుపు రంగు ఉన్నటువంటి తీపి పదార్థాలను పంచిపెట్టండి. అలాగే ఇంటి దగ్గరలోని గుడిలో గుడికి వచ్చిన భక్తులకు పసుపు రంగుతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు ఇంకా పసుపు. అదృష్ట సంఖ్య 9. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి పనులు ఎక్కువ వరకు కూడా వారు అనుకున్న విధంగా పూర్తి కాకపోవచ్చు. అలాగే వారి ఆలోచనలు వారి యొక్క శ్రమ దాదాపు వృధానే అవుతుంది. అలాగే ఏదైతే వారికి ఉపయోగపడుతుంది అనుకుని గతంలో కొన్నారో అది ఉపయోగపడకపోగా మరింత చికాకుకు మరింత అసౌకర్యాన్ని గురి చేస్తుంది. ఇంకా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి స్నేహితులతో చర్చించుతారు. ఇంకా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఒక ముగింపు వచ్చేలాగా తాపత్రయపడతారు. సింహరాశి వారు ఈరోజు వారి కోసం వారు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా మంచి అవకాశాన్ని అందుకుంటారు. అయితే సరైన సమయంలో గుర్తించి దాన్ని సద్వినియోగపరచుకోవలసి ఉంటుంది. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి గతంలో ఉన్న ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు వ్యాపార పరంగా వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా మీకు తెలియకుండా జరిగే విషయాలకి సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండండి. మీ ఉద్యోగపరంగా మీకు తెలియకుండా ఎదుటివారు మీకు ఇబ్బందులకు గురి చేయడం అలాగే వారు చేసిన తప్పులకు మిమ్మల్ని కారణంగా చూపించే ప్రయత్నం ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే మీ ఉద్యోగానికి సంబంధించి చాలా వాటి విషయాలలో చాలా వరకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఇంకా సింహరాశి వారు వారి కుటుంబం ఆనందంగా ఉండాలి అంటే ఈరోజు వారి నిత్య పూజలో గులాబీ పువ్వులతో పూజ చేయండి. అలాగే ఇంటి ఆవరణలో ఒక గులాబీ మొక్కను పెంచుకోండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు ఇంకా నీలం రంగు. ఆ తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాగే వీరు అనవసరంగా దుబారా ఖర్చులు చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఇంట్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే సహజంగానే కన్యారాశి వారికి డబ్బు విలువ బాగా తెలుసు. అందుకే వారు ఎక్కడైనా ఏదైనా ఖర్చు చేస్తున్నారు అంటే అది అనవసరమైన ఖర్చు మాత్రం కాదు. అయితే ఎదుటి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వీరు ధనాన్ని దాచిపెట్టట్లేదు అనే అపోహ మాత్రం ఉంటుంది. అది ఈరోజు మీ కుటుంబ పరిస్థితులకు కుటుంబ వ్యతిరేకతకు కారణం కావచ్చు. దూరపు బంధువుల నుంచి అనుకునే శుభవార్త వింటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని అమలు పరిచేటప్పుడు మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా వారిపై వారికి చాలా నమ్మకం ఉంటుంది.
వ్యాపార రంగానికి చెందిన వారు వారి వ్యాపార పరంగా ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఏది ఎంత విలువైందో ఈరోజు ఖచ్చితంగా అంచనాలు వేయాలి. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఈరోజు కన్యారాశి వారు పెద్ద మొత్తంలోని పెట్టుబడిలో స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు పారదర్శక రంగు, ఇంకా అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు కన్యారాశి వారు తీపి పదార్థాలను భగవంతునికి నిత్య పూజలో నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు వారికన్నా వారి పక్క వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే వారు వారి ఉన్నటువంటి స్థితి కన్నా పక్కవారు ఎదిగేటువంటి స్థితి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇంకా ఈరోజు మీ చేతిలో కావలసినంత ధనం ఉన్నా కానీ ప్రశాంతత లేని కారణంగా సరియైన స్థలంలో పెట్టుబడి పెట్టలేకపోతారు. ఇంకా ఇంటి వాతావరణం కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఉద్రిక్తంగా ఉంటుంది. దగ్గర వారితో విభేదాలు వస్తాయి. అలాగే తులారాశి వారికి వారికి తెలియకుండానే కోపం ఎక్కువగా ప్రదర్శిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఇంకా మీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ వ్యాపారానికి సంబంధించి మీ చేయి దాటిపోకముందే పనులను పూర్తి చేసుకోండి. సరియైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఉద్యోగపరంగా ఈరోజు చాలా అసంతృప్తిగా ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలపైన అస్సలు దృష్టి పెట్టలేరు. ఈరోజు తులారాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ముఖ్యంగా వారు ఎదుగుదల కన్నా కూడా పక్కవారి ఎదుగుదల గురించి ఆలోచిస్తూ చేసేటువంటి ప్రయత్నం కారణంగా ఎలాంటి ఎదుగుదల పొందలేరు. అలాగే ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఈరోజు చేయడం మంచిది కాదు. ఈరోజు తులారాశి వారు వారి కుటుంబ పరంగా ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోవాలి అంటే ఆవుకు నానబెట్టినటువంటి కందిపప్పును లేదా కందులను తినిపించండి. ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 8. ఇంకా కలిసి వచ్చే రంగు నీలం రంగు, ఇంకా ఎరుపు రంగు. వృచ్చిక రాశి. వృచ్చిక రాశి వారికి ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు వారిపై వారికి కోపాన్ని ఎక్కువగా గురిచేస్తాయి. ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఎదుటి వారిపై కోపాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఈరోజు వృచ్చిక రాశి వారు ఎక్కువగా కష్టపడితే కానీ పనులు పూర్తి కావు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొంటారు. వ్యాపార రంగానికి చెందిన వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సాధ్యమైనన్ని అవకాశాలను అన్వేషించండి. అలాగే మీ వ్యాపార పరంగా కొత్త ప్రాజెక్ట్ని చాలా అంకిత భావంతో మొదలుపెట్టండి. ఇంకా మీరు కోరుకున్నంతగా కాకుండా ఎంతో కొంత ధనం చేతిలో ఉంటే దానిని అనుకున్న విధంగా పెట్టుబడులను పెట్టే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడినప్పటికీ తెలియని అసంతృప్తిని ఎదుర్కొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా వృచ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించుతారు. వారు చేసే ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఈరోజు వృచ్చిక రాశి వారు వారి ఇంట్లో ఉన్న వృద్ధులు, పెద్దవారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ప్రతి పనిని ప్రారంభించే ముందు వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం మంచిది. మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు వారిపై వారికి నమ్మకాన్ని పెంచుతుంది. అయితే ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇంకా ఆహార నియమాలను పాటించాలి. అలాగే ఎవరైతే ధనుసు రాశికి చెందినవారు చాలా కాలం నుంచి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు ఇప్పటికిప్పుడు వారి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయత్నం కారణంగా మీకు ధనం చేతికి అందుతుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరింపబడతాయి. ఇంట బయట గౌరవం పొందుతారు. అలాగే మీ ఇంట్లో వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మార్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఫర్నిచర్ని ఇంట్లో ఎప్పుడూ ఒకే స్థలంలో ఉంచడం మంచిది కాదు. ధనుసు రాశి వారు ఈరోజు చేసేటువంటి భారీ వ్యవహారాలు భారీ సంప్రదింపులు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి భారీ వ్యవహారాలు చేయడానికి అనుకూలమైన రోజు. అయితే ఏ పని చేస్తున్నా కానీ అందరినీ ఒక చోట చేర్చి ఒక్కసారి చర్చించండి. వ్యాపార రంగానికి చెందిన వారు వారి వ్యాపార పరంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరిష్కరించుకుంటారు. అయితే చట్టపరమైనటువంటి విషయాలలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంకా మినహాయింపు కారణంగా ధనం వస్తుందేమో అనే ఆశ అస్సలు పెట్టుకోకండి. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు.
ధనుసు రాసేవారు ఈరోజు వారి వెంట ఎప్పుడూ కూడా ఒక వెండి భగవంతుని నాణం కానీ లేదా వెండి లాకెట్ కానీ ఇలా వెండిని ఏదో ఒక రూపంలో ఎప్పుడు వారి వెంటే ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తెలుపు, ఇంకా అదృష్ట సంఖ్య 7. మకర రాశి. మకర రాసేవారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు వారికి కొంతమేర ఎక్కువ అలసటను గురిచేస్తాయి, ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తాయి. అయితే ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఆర్థిక పరంగా ఎంతో కొంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి మీ పరిస్థితిని మారుస్తుంది. అలాగే మీ పెద్దలు ఇంకా మీ సంతానం విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. మకర రాశివారు ఈరోజు వారికి చాలా ప్రత్యేకమైన రోజునే చెప్పవచ్చు. వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వారు బాధ్యతాయుతంగా ఫీల్ అవుతారు. అలాగే ఖాళీ సమయంలో వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వ్యాపార రంగానికి చెందినవారు వారి వ్యాపార పరంగా అనుకున్న దానికన్నా మంచి లాభాలను పొందుతారు. అయితే పనులన్నీ కూడా అనుకున్న దానికంటే ముందే కూడా పూర్తి అవుతాయి. రావాల్సిన ధనం కూడా అనుకున్న దానికన్నా ముందే చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఈరోజు మకర రాశివారు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మకర రాశివారు ఈరోజు వారి పూజలో గులాబీ పువ్వులను ఉపయోగించడం మంచిది. ఇంకా ప్రతి పనిలో కూడా అనుకూలత ఉండాలి అంటే ఆంజనేయ స్వామి ఎరుపు సింధూరంను నుదుటన ధరించండి. ఇంకా మీ కుటుంబ దైవం అంటే మీ ఇష్టదైవం లేదా మీ కుటుంబ దైవాన్ని పూజించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, ఇంకా అదృష్ట సంఖ్య 7. ఆ తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి పనులు వారి ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ అలసిపోయి నిద్ర లేనటువంటి పనులను ఎక్కువగా చేస్తారు. ఇంకా ప్రతి పనికి కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టడం కూడా కొంత ఇబ్బంది కలిగజేస్తుంది. అనుకున్నటువంటి ఖర్చులను ఎదుర్కొంటారు. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఆరాటపడతారు. అలాగే ఈరోజు మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఈరోజు కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ఉంటుంది. అయితే ఊహించినటువంటి పరిస్థితుల కారణంగా మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. వ్యాపార రంగానికి చెందినవారు వారి వ్యాపార పరంగా చేసే ఆర్థిక వ్యవహారాలు ఈరోజు అనుకూలించవు. ముఖ్యంగా ఈరోజు తొందరపాటుతనంగా వ్యాపార పరంగా ఏవైనా వ్యవహారాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో విచారించవలసి వస్తుంది. ఇంకా మీ వ్యాపార పరంగా మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక స్థితిలో వృద్ధి కోసం రాగి పాత్రను ఉపయోగించండి. ముఖ్యంగా రాగి చెంబులో నీటిని తాగడం, రాగి గ్లాస్, రాగి బాటిల్, ఇలా రాగిని ఉపయోగించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, ఇంకా ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారు ఈరోజు ఏది చేసినా కానీ చాలా అత్యుత్తమంగా ఉన్నతంగా ఆలోచిస్తారు. చాలా తెలివిగా ప్రతిదాన్ని కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా ప్రతిదీ కూడా ఎంతవరకు ఎంత ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనే దిశగా ఎక్కువగా ఆలోచిస్తారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులను ప్రారంభించడానికి ఇష్టపడతారు. అయితే మీనరాశి వారికి ఈరోజు ఏ ప్రయత్నమైనా సరే చేయడానికి అనుకూలమైన సమయం. ఈరోజంతా అద్భుత సమయం. ఈ వారంలో మరొక రోజు రాకపోవచ్చు. ముఖ్యంగా చేసేటువంటి పనిపై అంకితభావం, ఏకాగ్రతతో పనులను పూర్తి చేస్తారు. అత్యంత లాభాన్ని ఈరోజు మీరు పొందగలుగుతారు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇస్తారు. మీనరాశి వారు ఈరోజు వారు అనుకునే ప్రతి ఆలోచనను కూడా అమలు పరచడానికి అనుకూలమైన రోజు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. వ్యాపార పరంగా చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే మీనరాశి వారు ఈరోజు స్థితిలో అనుకూలత కోసం రుద్రాక్షను మెడలో ధరించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం, ఇంకా పసుపు. అదృష్ట సంఖ్య 3. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.